कालेश्वराय शिव शिव सर्वेश्वराय शम्भ कालेश्वराय शिव शिव सर्वेश्वराय शम्भ

చడని పదార్థము చేరును మీ వంట శమృతమోన్నసేపే అనధములంత తగాధం పై ఎవరు నాడువరు वस्तावट्टिदे पोतावट्टिदे आशयन्दु कण्ठ चेसिन कर्ममु चडनि पदार्थमु పంచభూతముల తోలుబం మతో ప్రపంచమాయనట పంచభూతముల తోలుబం మతో ప్రపంచమాయనట అంతము వరకు కించాసెతో

చేసిన కర్మము చెడని పదార్థము చేరును మీ వంట చేసిన కర్మము చెడని పదార్థము చేరును మీ వంట నమస్కారం అందరికీ నమస్కారం మీరు ఎక్కడ ఉన్నా సరే సరే ప్రస్తుతం ప్రపంచంలో అన్ని కరోనాకు సంబంధించి ఉన్నాయి కానీ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి అది వైరస్ కానీ బ్యాక్టీరియా అనేది కొత్తదేమీ కాదు కాకపోతే ప్రత్యేకించి ఇది మన వ్యవస్థకు కొత్తది మనం అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మానవుని ఎలా నిర్వహించాలి అన్నది ఎందుకంటే మీకు దీన్ని ఎలా నిర్వహించాలో తెలియకపోతే అప్పుడు మిగతావన్నీ యాదృచ్ఛికంగా నిర్వహిస్తున్నారంతే కర్మ అంటే ఇదే అదేంటంటే మీరు ఎరుకతో ఉండడం మీరు చేసే పనుల పట్ల ఎరుకతో ఉండడం అది భౌతికమైనవి మానసికమైనవి భావపరమైనవి ఇంకా శక్తిపరమైన చర్యలు అన్నీ మీరు వీటన్నిటి పట్ల ఎరుక కలిగి ఉండాలి మనము చేసేవి ఎంతగా మన ఎరుకలోకి వస్తాయో మన జీవిత స్వభావం మీద అంతగా మనకు పట్టు వస్తుంది మీలో ఏం జరుగుతుంది అన్న దాని మీద ఖచ్చితంగా పట్టు సాధిస్తారు మీ చుట్టూ జరుగుతున్న దాని మీద కూడా చాలా వరకు పట్టు సాధిస్తారు ఈ సమయంలో మీకు బలవంతంగా దొరికిన ఈ సెలవుల్లో ఇంకా సాధారణంగా మీరు నిర్వర్తించే విధుల నుండి దొరికిన ఈ విరామ సమయాన్ని ఈ సమయాన్ని అంతర్ముఖులు అయ్యేందుకు ఉపయోగించుకోవచ్చు అంతర్ముఖులు అవ్వడం అంటే ఇదే అంతర్ముఖం అవ్వడం అంటే మనం ఏవైతే పోగు చేసుకున్నామో అవన్నీ బహిర్ముఖమైనవి మన చుట్టూ ఉన్న ప్రపంచం ఖచ్చితంగా బహిర్ముఖమే మన జీవితంలో మన సొంతమైనవి అంటే మన ఇల్లు మన బట్టలు మన వాహనాలు మన బాంధవ్యాలు ఆ మాటకొస్తే మన దేహం కూడా ఎందుకంటే ఇది కూడా మనం కాలక్రమేణా సేకరించిందే అంటే మనం సేకరించినవన్నీ బహిర్ముఖమైనవి అందులోకి మీ మనసులో ఉన్న సమాచారం కూడా వస్తుంది ఇది కూడా బయట నుండే పోగు చేసింది అన్సెస్ ఆఫ్ లైఫ్ బహిర్ముఖాన్ని వదిలిపెట్టి మీరు ఇక్కడ మీకు మీరు పోగు చేసుకున్న వాటికి మధ్య కొంత దూరంతో కూర్చోగలిగినట్లయితే మీరు సహజంగా అంతర్ముఖులైనట్లే తేడా ఏమిటంటే ఇదే ఏది నేను ఏది నాది అన్న వ్యత్యాసం ఇది మీ అనుభూతిలో ఉండాలి ఇలా ఉండటానికి ఇలా ఉండటానికి ఎన్నో పద్ధతులు ఉన్నాయి ఈరోజు లేదా రేపు పొద్దుటికల్లా మేము ఈ ఈ రెండింటినీ కలిపి మీకు అందిస్తున్నాము ఒకటి ఒక మంత్ర ఉచ్చారణ మరొకటి ఈశాక్రియ ఇది చేసుకునేందుకు ఇది సరైన సమయం ఎందుకంటే మీరు పోగు చేసుకున్న వాటన్నిటి నుండి మిమ్మల్ని మీరు కొద్దిగా దూరంలో పెట్టుకోవడానికి ఇది సరైన సమయం మీకు మీరు సేకరించిన దానికి మధ్య కొంచెం ఎడమ ఉన్నట్లయితే పరిస్థితులను నిర్వహించగల మీ సామర్థ్యం అన్నింటికి మించి మిమ్మల్ని మీరు నిర్వహించుకోగల సామర్థ్యం ఎంతగానో పెంపొందించుకోవచ్చు ఇది ఏ స్థాయిలో మెరుగుపడుతుందంటే ఎవరికైతే తమని తాము నిర్వహించుకోవడం తెలియదో వారు మిమ్మల్ని మానవాతీతులు అనుకోవడం మొదలు పెడతారు నేను ఇంతకు మునుపు ఎన్నోసార్లు చెప్పినట్లుగా ఇది మానవాతీతం అయ్యేందుకు కాదు మానవుడిగా ఉండడమే మహోన్నతమని తెలుసుకోవడం గురించింది ఇప్పుడు చాలామంది ఏం కంప్లైంట్ చేస్తున్నారంటే ఈ సమయంలో మేమేం చేయాలి మేము ఆఫీస్కి వెళ్ళలేము వ్యాపారాలు చేయలేము రెస్టారెంట్కి వెళ్ళలేము ఇంట్లోనే ఉండాలి ఇంట్లో ఏం చేయాలి ఇల్లు అంత ఘోరమైన ప్రదేశం ఎప్పుడైంది ఈ పదిహేను రోజుల సమయాన్ని మీరు ఉపయోగించుకొని దాన్ని అద్భుతమైన ప్రదేశంగా మలుచుకోవాలి ఎందుకంటే మీరు ఉండేది అక్కడే అదే మీ స్వస్థానం బేస్ అది మీ మీ అనుభూతిలో ఘోరంగా ఉందంటే దాన్ని సరిచేసుకోవాల్సిన సమయం ఇదే కదా సరే నేను మీకు చెప్పేస్తున్నా సమస్య మీ ఇంటితో కాదు సమస్య మీతోనే ఎందుకంటే మీరు మీతోనే సమయం గడపాలి ఇది చాలామందికి భయాన్ని గురిచేస్తుంది సరే ఒకవేళ మీతో మీరు ఉండడం అంత పెద్ద సమస్య అయితే అప్పుడు ప్రపంచం మీ వల్ల ఎంత సమస్యలు ఉందో చూడండి ఐ వాంట్ యూ టు అప్రిషియేట్ ద ప్రాబ్లమ్ మే బి హ్యావింగ్ వర్కింగ్ విత్ యూ బీయింగ్ విత్ యూ యువర్ ఫ్యామిలీ దీన్ని సరిచేయడం ఎంతో ముఖ్యమైన విషయం అలా చేసేందుకు ఇది సరైన సమయం ఎందుకంటే మనం ప్రాణ నష్టం అతి తక్కువగా ఉంటుందని ఆశిద్దాం కానీ అలా జరిగినా జరగకపోయినా ప్రస్తుతం వైరస్ అంటే భయపడుతున్నారు అంటే అర్థం మృత్యు భయం మీలో ఉంది అని మృత్యు భయం మీ మొహంలో కనిపిస్తోంది అంటే మీరు మానవ జీవితం ఎంత సున్నితమైనదో అర్థం చేసుకోండి ఇలాంటి సమయంలో ఏది మీరు ఏది మీరు కాదు అన్న వ్యత్యాసం మీరు తెలుసుకోవాలి ఏది నాది ఏది నేను నాకు ఏదైతే చెందుతుందో అది సరే కానీ ఏదైతే నేనో అది అత్యంత ప్రాముఖ్యం కలది మీకు ఏదైతే చెందుతుందో జీవితం అంతా మీరు అది సేకరించడానికి గడిపి ఉండొచ్చు కానీ అది మీతో తీసుకుపోవడానికి ఎటువంటి సదుపాయం లేదు మీ జీవితానంతరం అందుకే మనం ఇక్కడికి పరిమితమైన కాలం ఇంకా శక్తితో వచ్చాం మన జీవితం అస్థిరం అనడానికి ఇప్పుడు ఒక మేలుకొలుపు వచ్చింది ఒక సూక్ష్మ క్రిమి వల్ల ఇది అర్థం చేసుకోండి ఈ వైరస్ మీకు వ్యతిరేకమైనది కాదు అది జీవించాలి అనుకుంటుందంతే దురదృష్టవశాత్తు అది బతకాలి అనుకునే విధానం మీ జీవితాన్ని తీసుకుంటుంది ఇది మనుషులు చేస్తున్న పనులాగానే మానవులు వాళ్ళ శ్రేయస్సును వెతుక్కుంటూ ఈ గ్రహం మీద జీవాన్ని ఎలా పాడు చేశారు అసలు గ్రహాన్ని వినాశనం చేస్తున్నారు వారి ఉద్దేశం మంచిదే బాగా జీవించాలి అనే ఉద్దేశం అదేవిధంగా ఈ వైరస్ కూడా బాగా జీవించాలి అనుకుంటుంది దానికి మీరే ఇల్లు మనం ఈ గ్రహానికి ఏం చేస్తున్నామో అది మనకదే చేస్తోంది అంతకంటే ఎక్కువ చేయడం లేదు తక్కువ చేయడం లేదు ఇట్ రైట్ నాట్ అ కానీ ఇది మనం ఏదో తత్వాలు మాట్లాడుకునే సమయం కాదు ప్రస్తుతం మీ మౌలికమైన బాధ్యత సజీవంగా ఉండటం మీ చుట్టూరా ఉన్నవారిని ముఖ్యంగా ఎవరైతే కాస్త బలహీనంగా ఉన్నారో వారిని సజీవంగా ఉండేలా చూసుకోవడం ఈ పరీక్షను మనం రావాలి ఇది కేవలం బాధ్యతాయుతంగా ఉండడం వల్లే జరుగుతుంది రైట్ ఇండియా మన దేశం అంతా లాక్డౌన్ పరిస్థితుల్లోకి వెళ్తుంది ముప్పై ఒకటవ తేదీ దాకా అంటే దాదాపు పది రోజులు లేదా తొమ్మిది రోజులు ఇటువంటివి అన్యమనస్కంగా చేయడం కంటే వాటిని మనస్ఫూర్తిగా చేయాలి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ విధంగా ఆలోచిస్తున్నాయి విమాన సదుపాయాలు ఆగిపోయాయి రైలు ప్రయాణాలు ఆగాయి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లేదు అత్యవసర సేవలు తప్ప మిగతావన్నీ మూసేశారు ఇలా చేయడం ప్రస్తుతం చాలా అవసరం మనం ఈ వైరస్పై విజయం సాధించాలంటే అలా కాకుండా అన్యమనస్కంగా చేసినట్లయితే ఫలితాలు రావు మనకి అది ఎంతో ఇబ్బంది కలిగిస్తుంది మనం పూర్తిగా ఇందుకు సిద్ధమై ఇంకా రెండు మూడు వారాల లాక్డౌన్కు తయారుగా ఉండాలి ఇది ఎంతో ఖర్చుతో కూడుకున్న పని ఆర్థికంగా వ్యాపారాలు ఇంకా బతుకు తెరువు ఇలా ఎన్నో సమస్యలు ఉన్నాయి కానీ మరణించడం కంటే ఈ సమస్యలను ఎదుర్కోవడం మంచిదే సజీవంగా ఉండటం అన్నది ఎంతో ముఖ్యమైన విషయం సమస్యలను మనం సరిచూసుకుందాం ఈ పరిస్థితి నుండి బయటపడిన తర్వాత మళ్ళీ మన జీవితాలను ఎలా పునర్నిర్మించుకోవాలో చూద్దాం సంస్థలు వ్యాపారాలు వ్యక్తిగతంగా ప్రజలు ప్రతివారికి ఎంతో కొంత నష్టం ఉంటుంది కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ప్రజలు మరణించకుండా కాపాడుకోవాలి బాధ్యతారహితంగా ప్రవర్తించడం వల్ల ప్రజలు చనిపోకూడదు సింప్లీ యాక్షన్ చాలా అవసరమైన విషయం ప్రస్తుతం ఏమిటంటే మీరు సజీవంగా ఉండాలి అదే ముఖ్యం మిగతా విషయాలన్నీ తర్వాత చూద్దాం కానీ అదే సమయంలో మన ఆర్థిక లావాదేవీలు పూర్తిగా నిలిచిపోవాల్సిన అవసరం లేదు ప్రస్తుతం మనకున్న సాంకేతికతతో చాలా వరకు వాటిని కొనసాగించవచ్చు పూర్తిగా కాదు కానీ కొంతవరకు కొనసాగించవచ్చు నాట్ గోయింగ్ కంగారు పడకూడదు నిస్పృహను సృష్టించుకోకూడదు ఎందుకంటే మీరు అతిగా చింతిస్తే సమస్య రెట్టింపు అవుతుంది జరిగేది అదే ఇప్పటికే తగినంత సమస్య ఉంది మనకు దాన్ని మీ మనసులో రెట్టింపు చేసుకుని కంగారు పడటం భయపడడం చేయకండి మనం దీన్ని ఎదుర్కొందాం మన పూర్తి సామర్థ్యంతో ప్రస్తుతం మన దృష్టి అంతా కూడా అతి తక్కువ చావులతో బయటపడేలా చూసుకోవడమే దీనివల్ల మరణాలు విస్తృతం కాకుండా చూసుకోవాలి ఈ బాధ్యత మన దేశంలోనూ ఇంకా ప్రపంచమంతటా ప్రతి సమాజంలోనూ ప్రతి వ్యక్తి తీసుకోవాలి ప్రశ్నలు ఎందరి నుండా నమస్కారం సద్గురు మొదటి ప్రశ్న రితికా అడుగుతున్నారు సద్గురు ఆవిడ బెంగళూరు నుంచి సద్గురు నేను ఈ మధ్య చదివాను ఇటలీలో డాల్ఫిన్లు తీరానికి దగ్గరగా వస్తున్నాయి పోలాండ్లో చైనాలో ఇంకా అనేక దేశాల్లో కాలుష్యం బాగా తగ్గింది ఇది ప్రకృతి మనకు నేర్పిన గుణపాఠమా చూడండి మనల్ని మానవులు అన్నారు మిగతావన్నీ ప్రాణులు జీవరాశులు మనం మానవులం అంటే ప్రాథమిక అర్హత మనకు ఎలా ఉండాలో తెలియాలి దురదృష్టవశాత్తు మానవజాతి దీన్ని రుజువు చేయలేకపోతుంది నేను ఇది ఎన్నో విధాలుగా చెబుతున్నాను మనం పనులను ఎరుకతో చేయడం నేర్చుకోకపోతే ప్రకృతి ఆ ప్రకృతే మనకి ఎంతో క్రూరమైన విధానాల్లో నేర్పిస్తుంది వీటన్నిటికీ మూల కారణం అధిక జనాభా ప్రస్తుతం ఈ ఈ కరోనా వల్ల మనకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే మన జనాభా ఇంత ఎక్కువగా ఉండటం వల్ల అది అన్ని చోట్లకు పాకుతోంది కానీ ఈ సమస్యను ఎవరు పట్టించుకోరు ఎందుకంటే వారికి మతాలకు వ్యతిరేకంగా వెళ్ళడం ఇష్టం ఉండదు మతాలు ఇందుకు ఎప్పుడూ వ్యతిరేకమే చాలా కాలంగా ఇది కొనసాగుతూనే ఉంది ఫర్ రీజన్ దిస్ ఈస్ గోయింగ్ ఆన్ ఫర్ లాంగ్ ప్రాథమికమైన అంశం జనాభా నిజానికి ఉన్నది ఇది ఒకటే సమస్య నన్ను అడిగితే సమస్య ఏంటంటే మనం మంచివాళ్ళమే కానీ చాలామంది ఇప్పుడు వైద్య సదుపాయాలతో వ్యాక్సినేషన్తో మరణాన్ని చేతిలోకి తీసుకున్నాం ఒకసారి మరణాన్ని మనం చేతిలోకి తీసుకున్నప్పుడు పుట్టుకను కూడా మనం చేతిలోకి తీసుకోవాలి కానీ మనం ఏం నమ్ముతామంటే అది దేవుడు చేసే పని అని మరణానికి మాత్రం మనం బాధ్యత వహించి దాన్ని అదుపులోకి తీసుకుంటున్నాం మన పుట్టుకలు కూడా ఈ విధంగానే మనం అదుపులోకి తీసుకోవాలి మరణం మనం పోస్ట్పోన్ చేసినప్పుడు పుట్టుక కూడా పోస్ట్పోన్ చేయాలి మానవులు ఎంతగా ఆక్రమించేశారంటే ఎంతగా అంటే ఇక వేరే ప్రాణులు జీవించేందుకు వీలు లేనంతగా ఇప్పుడు ఇది శాస్త్రపరంగా సరైనది కాకపోవచ్చు బహుశా కాదేమో కానీ ఒకవేళ మీరే వైరస్ అయితే మీరే వైరస్ అయితే మీరు ఇతర జంతువులలో నివసిస్తూ ఉంటే జంతువుల సంఖ్య నానాటికి తగ్గిపోతుంటే అప్పుడు మీరు మరో కొత్త ప్రదేశంలో జీవించాలి అనుకుంటారు కదా బహుశా అప్పుడు ఆ వైరస్ చేస్తున్న పని అదేనేమో గల సంఖ్య తగ్గిపోతుంది మిగతా జంతువులన్నింటినీ నరికేస్తున్నారు చాలా క్రూరంగా ఇంకోటి ఏంటంటే మిగతా జంతువులను చంపేస్తున్నారు ఒక సంవత్సరంలో దాదాపుగా మనం ఏడు వేల కోట్ల జంతువులను నరికేస్తున్నాం ఆహారం కోసం ఏడు వందల కోట్ల ప్రజలకు ఏడు వేల కోట్ల జంతువులు ప్రపంచవ్యాప్తంగా కావాలి ఖచ్చితంగా మీరు అంతగా తినడం లేదు కానీ మనం జీవిస్తున్న విధానం ఇంత విచ్చలవిడిగా ఉంది బహుశా జంతువుల సంఖ్య తగ్గిపోవడంతో అవి మానవులలోకి ప్రవేశించి ఉండవచ్చు నేను ఇది శాస్త్రపరంగా మాట్లాడటం లేదు సింపుల్ లాజిక్ చెబుతున్నా ఒకవేళ మీరే వైరస్ అయితే మీరు అలా చేయరా ఖచ్చితంగా చేస్తారు ఎందుకంటే మీ నివాసం పోతుంటే మీరు మరో కొత్త నివాసం ఏర్పరచుకుంటారు కొత్త ప్రదేశాల్లో జీవించాలి అనుకుంటారు ఒక విధంగా చూస్తే అవును కానీ ఇవన్నీ మాట్లాడుకోవాల్సిన సమయం కాదు ఈ సమయంలో మీరు ఇది చేశారు అందుకే ఇది జరుగుతోంది మీకు ఇలా జరగాల్సిందే లేదు ఇలా వాదులాడుకోవడానికి సమయం కాదు వివేకంతో పనిచేయాల్సిన సమయం ఇది ప్రజలకు ఇది సోకి వారు బాధపడుతూ ఉన్నట్లయితే వారి పట్ల మీరు కారుణ్యం శ్రద్ధ చూపించాలి ఇవన్నీ మాట్లాడుకోవాల్సిన సమయం కాదు ఇది కానీ ఆ తర్వాత వీటన్నిటిని గురించి ఆలోచించాలి మనము ప్రతి ప్రాణి జీవించేందుకు తగినంత అవకాశం ఇవ్వకపోతే మీకే తెలుస్తుంది అప్పుడు మనం కూడా జీవించలేకపోతాము ఎందుకంటే మనం మిగతా ప్రాణులకు భిన్నంగా లేము ముఖ్యంగా సూక్ష్మ క్రిములు ఇవి మన జీవితంలో భాగమే మీ బంధువులు స్నేహితులు లేకుండా కూడా మీరు జీవించగలరు కానీ ఈ సూక్ష్మ క్రిములు లేకుండా మీరు జీవించలేరు అవి ఎన్నో జరిగేలా చేస్తున్నాయి ఏం చెప్పగలం ఈ వైరస్ కూడా కొంతకాలం తర్వాత మనకు అనుకూలంగా మారవచ్చు ఎందుకంటే ఇవి పనిచేసే విధానం అలాంటిది అవి జీవించి ఉండడానికి ఒక ప్రదేశం కోసం చూస్తున్నాయి అది ఒక విధంగా పనిచేస్తుంటాయి ఇది గుణపాఠమా అంటే చూడండి ప్రతి పరిస్థితిలోనూ ఒక గుణపాఠం ఉంటుంది మనం నేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లయితేనే మనం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటే విపత్తులు జరగవలసిన పని లేదు ప్రతిరోజు ప్రతిక్షణం పాఠాలు నేర్చుకోవచ్చు దురదృష్టవశాత్తు మనం అలా నేర్చుకోము మనం ఏదో ఒక విపత్కర పరిస్థితులు జరిగినప్పుడే దాని గురించి ఏదో తత్వం మాట్లాడాలి అనుకుంటాం దయచేసి అలా చేయకండి దయచేసి ఇలా చెప్పకండి సరే నీకు వచ్చింది అంటే ఇది నీకు రావాల్సి ఉన్నదే ఇలా చేసిన వారికి ఇది రావాలి ఇలాంటి చెత్త అంతా వదిలేయండి ఇది మనల్ని ఎక్కడికి తీసుకుపోదు ప్రస్తుతం ఈ వైరస్కు మనం వాహకులు అవ్వకుండా ఎలా ఉండాలో నేర్చుకోవాలి ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు వాహకులు కాకూడదు మీకు ఇన్ఫెక్షన్ సోకకూడదు మరెవ్వరికీ కూడా సోకకుండా చూసుకోవాలి ప్రస్తుతం కొంత దూరం పాటించాలి అన్నింటి నుండి దూరం మీరు ఏకాంతంలో ఉండవలసిన సమయం అంతర్ముఖులు అవ్వవలసిన సమయం సరే మిమ్మల్ని ఆధ్యాత్మిక పదంలో పెట్టాలని ఎన్నాళ్ళుగానూ ప్రయత్నిస్తున్నాను కానీ మీకు ఈ వైరస్ అవసరం ఉన్నట్టుంది నమస్కారం సద్గురు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈషా వాలంటీర్లు ప్రస్తుత పరిస్థితిని మెరుగుపరచడానికి చేయగలిగింది ఏదైనా ఉందా మనకున్న లక్షల మంది వాలంటీర్లు అందరూ ప్రస్తుతం చేయవలసిన పని ఏంటంటే మీరు వీధుల్లోకి వెళ్ళకూడదు మీ చుట్టూ ఉన్నవారికి కాస్త దూరంగా ఉండండి ఐదు నుండి ఆరు అడుగుల దూరాన్ని పాటించండి ఇంకా అందరికీ తెలిసిన సూచనలు పాటించడం ప్రస్తుతం చేయడానికి పెద్దగా ఏమీ లేదు ఈషాయోగ కేంద్రం సమీపంలో ఉన్న గ్రామాల్లోకి వెళ్ళి వారికి దీని పట్ల అవగాహన కలిగించాలి అని అనుకున్నాము అది ఇంకా సంప్రదింపుల్లో ఉంది ఎందుకంటే నేను తెలుసుకున్నది ఏంటంటే చాలా చాలా గ్రామాల్లోని చాలామందికి ఇప్పటికీ అవగాహన ఉంది టీవీల వల్ల సోషల్ మీడియాల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో కూడా దీని గురించి అవగాహన బాగానే ఉంది తరువాత అడిగేంటంటే ఒకవేళ పరిస్థితులు చాలా విషమిస్తే ఇదంతా అలా పాకి ఒకవేళ అలా జరిగితే అలా జరగకూడదని కోరుకుంటున్నాను కానీ ఒకవేళ జరిగితే కానీ నిన్న హెల్త్ మినిస్టర్తో మాట్లాడినప్పుడు తమిళనాడు మినిస్టర్ ఒకవేళ వేల మంది క్రమశిక్షణ కలిగిన వాలంటీర్ల అవసరం ఉన్నట్లయితే మేము అందుకు సిద్ధంగా ఉన్నామని వచ్చి సేవలు అందిస్తామని తెలిపాము ఇది మేము చేయదలుచుకున్నాము ఇంకా ప్రపంచంలో మీరు ఎక్కడ ఉన్నా సరే ఇది మీరు అందించవచ్చు ఇందులో కొంత ప్రమాదం ఉంది బయటికి వెళ్లడంలో కొంత రిస్క్ ఉంది మీకుగా మీరు ఎంతో క్రమశిక్షణతో ఉండాలి మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీరే సమస్య కాకుండా చూసుకోవాలి సమస్యను పరిష్కరించడానికి బదులు మీరు అక్కడికి వెళ్ళి మీరు వ్యాధికి గురయ్యి మీరే ఒక సమస్య కాకూడదు ఎవరికైతే ఈ వైరస్ సోకుతుందో వారందరూ సమస్యను పెంచుతున్నట్లే దీన్ని మనం అరికట్టాలి ప్రస్తుతం మనం మిగతా వారి నుండి దూరంగా ఉండాలి ఇళ్లలోనే ఉండాలి ఒకవేళ మీరు సిటీలో కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోనో లేక కొండల దగ్గరలోనూ ఉన్నట్లయితే బయట ఉండడం ఉత్తమం లోపల ఉండడం కంటే ఐదు పది మంది ఉండే కుటుంబంలో అతి దగ్గరగా నాలుగు గోడల మధ్య ఉండడం కంటే బయట ఉండడం మంచిది ముఖ్యమైన విషయం ఏంటంటే మీ చుట్టూ కనీసం రెండు మీటర్ల స్థలాన్ని వదిలేయాలి ఎల్లప్పుడూ ఇలా చేయాలి ఇది తగ్గే వరకు ఇది తేలికగా పోతుందా అంటే పోకపోవచ్చు కానీ మనం కొంతకాలం దీన్ని అదుపు చేయగలిగితే దాన్ని మనం నిర్వహించగల సామర్థ్యం వస్తుంది దీన్నే సైంటిస్టులు ఇంకా చాలామంది డాక్టర్లు చెబుతున్నారు తర్వాతి ప్రశ్న జాహిద్ అడుగుతున్నారు నమస్కారం సద్గురు నేను మీ వీడియోల మీదే ఆధారపడి ఉన్నాను లాకౌట్ మొదలైన గత కొన్ని రోజులుగా మీరు ఒక రాక్ స్టార్ అని చెప్పాలి నాలాంటి వారికి తరువాతి అడుగు ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నాను నేను ఎటువంటి ఆధ్యాత్మిక సాధన నేర్చుకోలేదు ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా మొదలు పెట్టాలి సరే నన్ను తక్కువ చేసి ఎందుకు మాట్లాడుతున్నారో నాకు తెలియడం లేదు నేను ఒక యోగిని కానీ మీరు నన్ను తక్కువ చేసి రాక్ స్టార్ అని తక్కువ చేస్తున్నారు ఎందుకంటే నాకు తెలిసినంతవరకు చాలామంది స్టార్లు చాలా హేయమైన జీవితాన్ని గడిపారు నేను అలా జీవించడం లేదు నేను చక్కటి జీవితాన్ని గడుపుతున్నాను నాలోనూ నా చుట్టూరా కూడా అందుకని నన్ను తక్కువ చేసి మాట్లాడకండి మీరు నన్ను యోగి అనవచ్చు ఎందుకంటే నేను ఒక యోగినే మీరు చెప్పదలుచుకున్నది నాకు అర్థమైంది లేండి పర్వాలేదు సరే ఇదే అసలు విషయం చాలామంది మానవులకు వారి జీవితంలో అతి ముఖ్యమైనది ఏదో అది చేసే మేధస్సు జీవితం సజావుగా సాగుతున్నప్పుడు ఉండదు వారికి ఏదో ఒక విపత్తు అవసరం ఒక విపరీత పరిణామం కావాలి సరే ఇప్పుడు అలాంటి పరిస్థితి వచ్చింది అది విపత్తు కాకూడదని కోరుకుంటున్నా కానీ రాబోయే విపత్తు మనకు కనిపిస్తోంది ఇలాంటి సమయంలో మీరు ఆధ్యాత్మికంగా మారాలనుకుంటే మంచిదే మీరు ఏ కారణం కోసం ఆధ్యాత్మికులు అవ్వాలనుకుంటున్నారో నేను పట్టించుకోను మీ జీవితాన్ని విశిష్టంగా చేసుకుంటే చాలు అసలు ముందుగా మనం ఆధ్యాత్మికత ఆధ్యాత్మిక సాధన అంటే ఏంటో అర్థం చేసుకుందాం మీరు పోగు చేసుకున్న ప్రతిదీ చాలా వరకు భౌతికమైనది మీ బంధుత్వాలు మీరు చేసే పనితో సహా అన్నీ భౌతికమైనవే ఏదైతే మీరు పోగు చేసుకోలేదో ఏదైతే జీవమో అదే ఆధ్యాత్మికత ప్రాథమికంగా మీరు ఏమడుగుతున్నారంటే ఆధ్యాత్మికత అంటే నా లోపలికి వెళ్ళడానికి నా ఉనికికి ఉన్న విశిష్టతను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలా లేదా అలా పైపైనే జీవించాలా అని నేను పోగు చేసుకున్న గుట్టతో నేను జీవించాలా లేదా నా ఉనికి యొక్క స్వభావం తెలుసుకోవాలా అన్నది మీ ప్రశ్న మీరు చేయాలి ఇంతకాలం మీరు చేయలేదు ఇప్పుడు మీరు నన్ను ఒక రాక్ స్టార్ అంటున్నారు మీకు అది నచ్చితే సరే మీకు ఎలా పని చేస్తే అలా కానీ నేను చెప్పాను కదా ఒక ప్యాకేజ్ పెడుతున్నామని ఇది ఒక మంత్ర ఉచ్చారణ ఇంకా ఈశాక్రియ సాధన అనే ఒక ప్రక్రియ ఇది యాప్లో లభిస్తుంది మీరు దీన్ని ఉపయోగించుకోవచ్చు ఈ మంత్ర ఉచ్చారణ మీ సమత్ప్రాణం లేదా మీలో ఉష్ణాన్ని సృష్టించడానికి ఉష్ణ ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇది కేవలం వేడి కానీ ఇది అలా చెప్పలేము ఉష్ణం శీతం అనేది ఉంది విచ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ mean that. మీరు తగినంత సమత్ప్రాణాన్ని తయారు చేసి ఉష్ణాన్ని మీరు వ్యవస్థలో సృష్టిస్తే మీ రోగ నిరోధక శక్తి ఎంతో మెరుగ్గా పనిచేస్తుంది ఈ మంత్ర ఉచ్చారణ అందుగురించే అది మీ రోగనిరోధక శక్తిలో కొంత బలాన్ని తీసుకువస్తుంది ఎందుకంటే అది ఉష్ణాన్ని కలిగిస్తుంది మీరు విన్నారో లేదో కానీ భారతదేశంలో చాలామందికి తపస్సు అనే పదం తెలుసు తాపం అంటే వేడి తపస్సు అంటే వేడిని పుట్టించే ప్రక్రియ ఎందుకంటే మన రోగనిరోధక వ్యవస్థను ఉన్నత స్థాయిలో నిలుపుకోవడం అవసరం చిన్న విషయాలకు ఇబ్బంది పడకుండా జీవితాన్ని మనం హాయిగా కొనసాగించాలంటే మన జీవిత లక్ష్యానికి జలుబు దగ్గు వంటివి మనకు అడ్డంకిగా మారితే జీవితంలో ఏమి చేయాలనుకున్నా సరే మన రోగనిరోధక వ్యవస్థ సరిగ్గా లేకపోవడం ఇబ్బంది అవుతుంది మేము మీకు ఈ మంత్ర ఉచ్చారణ ఇంకా ఈశాక్రియ అందిస్తాము దీనివల్ల మిమ్మల్ని మీరు కొంచెం దూరంగా పెట్టుకుంటారు మీరు పోగు చేసిన వాటి నుండి మీ శరీరం ఇంకా మీ మనస్సుతో సహా అవే ఫ్రమ్ ఎవ్రీథింగ్ దట్ యూ గ్యాదర్డ్ ఇన్క్లూడింగ్ యువర్ బాడీ మీరు కనుక ఇది చేసినట్లయితే ఇదే అసలు విషయం చూడండి రెండు రకాల బాధలుంటాయి శారీరకం మానసికం ఒకసారి మీకు మీ శరీరానికి మీకు మీ మనసుకి మధ్య కొంచెం ఎడమ ఏర్పడితే ఇక బాధకు అంతమదే ఇది ఎలాంటి సమయం అంటే మిమ్మల్ని మీరు ఎలా తయారు చేసుకోవాలంటే మీరు బాధకు అతీతంగా అవ్వాలి ఒకసారి మీరు బాధకు అతీతం అవ్వగలిగితే ఇక మీ అస్తిత్వం లోతుల్ని మీరు శోధించాలి అనుకుంటారు ఈ ప్రశ్న సర్జీ అడుగుతున్నారు ప్రియమైన సద్గురు నేను ఫ్రాన్స్లో ఉంటాను కానీ నేను ఇటలీ దేశస్థుడిని నా కుటుంబం అంతా ఇటలీలో ఉంది ఇలాంటి పరిస్థితుల్లో నేను కంగారు పడకుండా ప్రశాంతంగా ఎలా ఉండగలను నాకు స్థిమితంగా ఉండటం చాలా కష్టంగా ఉంది మీ సహాయానికి ధన్యవాదాలు మీరు కూడా జాగ్రత్త తీసుకోగలరు సరే ప్రపంచంలో ఉన్న అనేక మంది అనేక పరిస్థితుల్లో ఉన్నారు నిన్ననే నాకు బాగా పరిచయం ఉన్న ఒకరితో మాట్లాడాను అదేంటంటే వాళ్ళ అబ్బాయి న్యూయార్క్ నగరంలో ఉన్నారు అతనికి కరోనా వైరస్ సోకింది ఇక్కడ అమ్మ నాన్న భారతదేశంలో ఉన్నారు ఆ పిల్లాడు అక్కడ ఒంటరిగా ఉన్నాడు తల్లిదండ్రులు ఎంతో భయాందోళనలో ఉన్నారు ఇప్పుడు ఆవిడ ఏమంటుందంటే అసలు పిల్లల్ని అంత దూరం ఎందుకు పంపిస్తాము వాళ్ళు ఇక్కడే సంతోషంగా ఉండొచ్చు కదా మనం ఎక్కడ ఉంటే అక్కడ ఎంతో దూరం పంపించాము ఇప్పుడు అతనికి కరోనా వైరస్ సోకింది నాకేం చేయాలో తెలియడం లేదు నేను ఆమెకు గుర్తు చేశాను పది సంవత్సరాల క్రితం మీరు కూడా మీ తల్లిదండ్రుల నుండి ఎంతో దూరంగా ఉన్నారు ఇప్పుడు మీరు వెనక్కి తిరిగి వచ్చారు మీరు పోయేలోపు అతను కూడా తిరిగి వస్తాడు అది కాదు విషయం విషయం ఏంటంటే ఇదే మీరు అర్థం చేసుకోవాల్సింది మానవ శ్రేయస్సు ఇక్కడికి అక్కడికి వెళ్ళడం వల్ల ఇదో అదో చేయడం వల్ల చేకూరదు ఇక్కడ అద్భుతంగా వాన పడుతోంది మేము బయట కూర్చునే ఉన్నాం ఇక మీ బాధ నాకు అర్థమైంది మీకు ప్రియమైన వారు ఎక్కడో ఉన్నారు ముఖ్యంగా ఇటువంటి స్థలం ఎక్కడైతే ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువగా ఉందో క్షమించండి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు ఖచ్చితంగా మీకు ఆ చింత ఉంటుంది కానీ ఇలా బాధపడడం వల్ల కంగారు పడటం వల్ల మీరు ఏ సమస్య తీర్చలేరు బై ఆర్ నాట్ టు ఎనీ యుట్ల నేను చెప్పినట్లుగా మీరు ఎంతగా బాధపడితే సమస్య అంతగా పెద్దదవుతుంది ప్రస్తుతం మన అందరికీ కొంత ఇబ్బంది ఉంది ఎవరు దీన్ని కాదనిలేరు అలాంటి ప్రశ్నే లేదు అవును అది నిజమే కానీ ఈ సమస్యను మన సామర్థ్యాలతో ఉన్నతంగా పరిష్కరించుకుందామా లేదా దీన్ని మనం మనసులో మరింతగా పెద్దది చేసుకుందామా మనకున్న ఎంపిక ఇదే నా సలహా ఏంటంటే దయచేసి మీ మనసులో దీన్ని పెద్దది చేసుకోకండి ఇప్పటికే సమస్య చాలా ఉంది దానితో ఎలా వ్యవహరించాలో దానిని ఎలా తగ్గించాలో మనకు మనతో ఉన్న వారందరికీ ఇదే మనం దృష్టి పెట్టాల్సిన విషయం ఇదే మనం చేయవలసింది ఈ ప్రశ్న తేజస్ అడుగుతున్నారు నమస్కారం సద్గురు ఈ మధ్య నేను ఒక ఆర్టికల్ చదివాను లాకౌట్ జరిగినప్పుడు చైనాలో డైవర్స్ రేట్ చాలా బాగా పెరిగింది ఇప్పుడు మనం భారతదేశంలో లాకౌట్ మొదలు పెడుతున్నాం కాబట్టి ఇక్కడ ఉన్న జంటలకు మీరు ఏదైనా సలహా ఇస్తారా ఇక మీరు విడివిడిగా ఉండడం వల్లే మీ వివాహ బంధాలు నిలుస్తున్నాయంటే అది బాధాకరం కనీసం ఈ వైరస్ వాళ్ళు ఇది తెలుసుకునేలా చేసింది అసలు ఒక బంధమే లేని వివాహ బంధంలో వాళ్ళు ఉన్నారని ఎందుకంటే ఒక రెండు వారాలు కలిసి ఉంటే అన్నీ విరిగిపోతాయంటే నిజానికి వాళ్లకు అసలు వివాహ బంధమే లేదని అది ఒక అరేంజ్మెంట్ అది వాళ్ళు లేకపోవడం వల్ల జరుగుతోంది వాళ్ళు ఉండడం వల్ల కాదు భారతదేశంలో ఇది పెద్ద సమస్య అవుతుందని నేను అనుకోను ఇక్కడ ఎవరైతే ఇప్పటి వరకు బిజీగా ఉన్నారో వాళ్ళు వాళ్ళ కుటుంబాలతో గడపడం ఎంతో సంతోషిస్తారు అవును చక్కగా దగ్గరయ్యి వారి కుటుంబ సంబంధాలను మరింత అర్థవంతంగా చేసుకుంటారు వారికి వారితో ఉన్న వారందరికీ కూడా ఇక్కడ మనం వీటిని ఇలానే నిర్వహిస్తాం నాకు తెలిసి మనం వాళ్లను అనుకరించాల్సిన పని లేదు ఒక సమాజం ప్రతిదాన్ని ఎలా వాడుకోవాలా అని చూసినప్పుడే మీరు మీ భార్య లేక మీ భర్తతో ఎలా సేవ చేయించాలి అని ఆలోచించినప్పుడు మీకు వారు ఉపయోగమా లేదా అని ఇలాంటి ఆలోచన మీకు ఎల్లప్పుడూ ఉంటే అలా బంధాలు తెగిపోతాయి మీ జీవితం ఎలా ఉండాలంటే మీరు ఎల్లప్పుడూ ఇతరుల జీవితాలను ఎలా అందంగా మలుచుకోవచ్చు అని ఆలోచించాలి మీరు అందంగా ఉండడం అన్నది మీలోనే జరిగిపోవాలి ఇక అందరి జీవితాలు అందంగా ఎలా ఉంచాలి అన్నది మీ ప్రాజెక్ట్ కావాలి థ్యాంక్ యూ ఇంతటితో ముగిస్తాను ఇక్కడ బాగా వాన పడుతుంది